మాత్రే నమః శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రస్తుత కాలమాన పరిస్థితుల రీత్యా ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగ సమస్యతోటి, వ్యాపార సమస్యతోటి, ఉద్యోగం సరిగా స్థిరత్వం లేకుండా తద్వారా వాళ్ళు అసంతృప్తికరంగా ఉంటున్నారు. ఈ విధమైనటువంటి సమస్యలు మేము చాలా వింటున్నాము. సో దాని గురించి అని చెప్పేసి పంచదశాహ్నిక పూర్వక శ్రీ మహారాజశ్యామల మహాలక్ష్మి గణపతి యాగం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. శ్రీ కామేశ్వరి పీఠము మరియు నీలకంఠేశ్వర పీఠం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క యాగ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. ఇందులో ఏమిటి అనంటే, ఎవరైతే ప్రతినిత్యము ఉద్యోగ సమస్యలతోటి, వ్యాపార సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ఇందులో ప్రత్యక్షంగా పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా అనేక మంది ఉపాసకులైనటువంటి బ్రాహ్మణుల చేత ఈ 15 రోజులు అంటే వసంత నవరాత్రులు మొదలుకొని చైత్రశుద్ధ పాడ్యమి మొదలుకొని చైత్రశుద్ధ పౌర్ణమి వరకు కూడా ఈ పంచదశాహ్నిక అంటే 15 రోజుల దీక్ష అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఈ దీక్షలో భాగంగా ఈరోజు లక్ష్మీ గణపతి హోమం చేయడం జరిగింది. అదేవిధంగా రేపు మహారాజశ్యామల హోమం చేయడం జరుగుతుంది. రేపు పూర్ణాహుతి జరుగుతుంది. తర్వాత సాయంకాలం మహాశిచక్రాసన కూడా జరుగుతుంది. ఇక్కడ శ్రీ లలితాకామేశ్వరి దేవాలయ ప్రాంగణంలో శ్రీ మహాకామేశ్వరి పీఠము మరియు శ్రీ నీలకంఠేశ్వర పీఠం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా చైత్రశుద్ధ పౌర్ణమికి అత్యంత విశేషమైనటువంటి యొక్క ప్రాశస్యం ఉంటుంది. అదేవిధంగా బ్రహ్మాండ పురాణంలో ఏముంది అనంటే, బ్రహ్మాండ పురాణంలో దేవి శ్రీ మహాలలితా పరమేశ్వరి ప్రాదుర్భావం గురించి చెప్పినప్పుడు లలితా పరమేశ్వరికి మంత్రాంగ దేవత అంటే మంత్రిని అయినటువంటి యొక్క శ్రీ మహారాజశ్యామల సమస్త మంత్రాంగములను నడుపుతుందన్నమాట. వాక్శక్తికి కూడా ఆవిడ అధిష్టాన ధాత్రయ్య ఉంటుందన్నమాట. ఎవరైతే ఆకర్షణ లేక లేదా వాళ్లకు జాతకములో లేదా వాళ్ళ జీవితంలో కావాల్సినటువంటి యోగములు ఎవరికైతే సంప్రాప్తించవో ఆ యోగములు వాళ్ళ యొక్కకి ఆ యొక్క యజమానుడు అంటే ఆ జాతకులు ఎవరైతే ఉన్నారో ఆ జాతకులకి వశం అవ్వడానికి అంటే వాళ్ళకి జాతకపరమైన యోగాలు కానీ మిగతా యోగాలు కానీ ఏవైతే వాళ్ళకి దాకా రాకుండా అనేక విఘ్నములతో బాధపడుతున్నారో ఆ యోగాలు వీళ్ళకు ఆకర్షణ అయ్యి వీళ్ళు ఆ యోగవంతులై ఉండడానికి ఈ యొక్క రాజశ్యామల దేవత అత్యంత ప్రధానమైనటువంటి యొక్క పాత్రను వహిస్తారు. కాబట్టి 15 రోజులు కూడా దీక్షతోటి ఈ యొక్క రాజశ్యామల యాగం చేయడం జరుగుతుంది. వీటి గురించి బ్రహ్మాండ పురాణం ఏం చెబుతుంది అనంటే, లలితా సహస్రంలో ఒక నామం ఉంటుంది, గేయ చక్రధారుడా మంత్రిని పరిసేవిత అంటే గేయ చక్రము అనేటువంటి యొక్క రథములో ఈవిడ పరివేష్టితమై ఉంటుందన్నమాట. ఆ దేవుడ లలితా ప్రాదుర్భావం అంటే లలితాదేవి ఆవిర్భవించిన తర్వాత తన సమస్త రాజ్యానికి కూడా మంత్రాంగాన్ని నడపడానికి ఒక మంత్రిని సృష్టిస్తుంది. ఆ దేవతయే మహామంత్రిని, ఈవిడే రాజశ్యామల మాతంగి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ 15 రోజులు కూడా ఇందులో ఎవరైతే ఈ యొక్క రాజశ్యామల యాగంలో భాగస్వామ్యం వహించారో వాళ్ళు ప్రతిరోజు కూడా 16 నామాలు కలిగినటువంటి ఒక స్తోత్రాన్ని ప్రతినిత్యము కూడా జపిస్తూ ఉన్నారు. అదేంటంటే, సంగీత యోగిని శ్యామ శ్యామల మంత్రి నాయక మంత్రిని సచివేశాని ప్రధానేసి సుఖప్రియ వీణావతి వైనికీచ ముద్రిని ప్రియకప్రియ నీపప్రియ కదంబేసి కదంబవనవాసిని ఇలాగా సదామదాచనామాని సమాకరణే కుంభజ ఇలా 16 నామాలు కూడా ప్రతినిత్యము ఈ యాగంలో ఎవరి గోత్రనామాలైతే మేము చెప్పి పూజ చేస్తున్నామో శ్రీ మహాకామేశ్వర మహాకామేశ్వరి మరియు మహానీలకంఠేశ్వర స్వామి పీఠ పరివారం ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ యొక్క యాగంలో పాల్గొనేటువంటి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క 16 నామాలు ప్రతినిత్యము కూడా పారాయణం చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రతినిత్యము కూడా శివాలయంలో మహాశివుడికి అభిషేకాలు, అదేవిధంగా పంచముఖ హనుమతి ప్రతినిత్యము కూడా ఆరాధన శుభోత్సవ పూజ. ఈ రోజున ఈ యొక్క యాగ కార్యక్రమం అనేటువంటిది ప్రారంభం చేయడం జరిగింది. ముందుగా మహాగణపతి పూజ, అంకురారో పుణ్యాహవచనము, అంకురారోపణ, ప్రతిభరణము, దీక్షాధారణ, అగ్నిస్థాపన, సర్వతోభద్రకామతుల ఆరాధన, నవగ్రహ మండపారాధన కూడా చేయడం జరిగింది. తదనంతరము మహాలక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది. సాయంకాలము మరియు రేపు ఉదయం కూడా మహారాజశ్యామల యాగం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మహాపూర్ణాహుతి వేద ఆశీర్వచనము సాయంకాలం. రేపు సాయంకాలం ఏమిటి అనంటే, శ్రీచక్రానికి సామూహిక లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ పూర్వక మహాశ్రీచక్రార్చన కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క శ్రీచక్రార్చనకి చాలామంది మహిళలు వచ్చి లలిత సహస్రనామ పారాయణం చేస్తుంటే
అమ్మవారి ఉపాసకులు అయినటువంటి ఒక మేము ఈ యొక్క హరిదాస సహస్రనామ స్తోత్ర పారాయణంలో ఒక మహాసూచక రాచన కూడా చేయడం జరుగుతుంది. ఇలాగ మహాకామేశ్వరుడు లోపల మహాకామేశ్వరి శివ పంచాయతనం ఉన్నటువంటి యొక్క దేవాలయము, అదేవిధంగా పక్కన పంచముఖ హనుమ ధ్యానముకుడై కూర్చున్నటువంటి యొక్క విగ్రహము, ఈ యొక్క విగ్రహము అనేటువంటిది చాలా అరుదుగా ఉండేటువంటి యొక్క దేవాలయంలో ఇదొక దేవాలయము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి పొందేలాగా ఈ యొక్క ఆలయంలో కానీ శ్రీ మహాకామేశ్వరి పీఠము మరియు నీలకంఠేశ్వర పీఠము అనేక విధములైనటువంటి యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. భక్తులని ఈ యొక్క కలియుగంలో కేవలము నామపారాయణ చేత మాత్రమే లబ్ధి పొందేలాగా భగవన్ నామాన్ని వారి దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది. ధర్మరాజు విష్ణువుడి దగ్గరికి వెళ్ళి ఒక విధమైనటువంటి ఒక ప్రశ్న వేస్తారు, తాత సర్వకాలముల సర్వావస్థల ఎందు కూడా అత్యుత్తమమైనటువంటి ఒక ధర్మం ఏమిటి అని అంటే, ఏషమే సర్వధర్మానాం ధర్మో అధిక తమోమత యద్భక్త్యా పుండరీకాక్షం సవేరక్షే నమస్సద. అంటే సర్వకాలముల సర్వావస్థల ఎందు కూడా ఏ విధమైనటువంటి ధర్మము అవసరము అని అంటే, ప్రతినిత్యము కూడా భగవన్నామస్మరణ చేయడము అనేటువంటి యొక్క ధర్మము అనాదిగా వస్తున్నటువంటి విషయం అన్నమాట. సర్వకాలము సర్వావస్థల ఎందు కూడా ఈ భగవన్ నామాన్ని ఎప్పుడూ కూడా మనం ఉచ్చరిస్తూ ఉండాలి. దానివలనే జీవుడు ఉద్ధరింపబడి జీవన్ముక్తులు అయ్యి భగవత్ యొక్క భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీరు అక్కడ చూసినట్టయితే సర్వతోపద్రతామండల సహిత నవగ్రహ మండలము, అష్టదిక్పాలక మండలము, అష్టదిక్పాలక మండలము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సర్వతోపద్రతా మండలం ఏంటి అంటే, మనకి ఆగమ శాస్త్రం ప్రకారం 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. ఆ 33 కోట్ల మంది దేవతలతో సహితంగా మహారాజ శ్యామల అందులో వచ్చి కూర్చుంటుందన్నమాట. ఆ దేవతని ఆవాహన చేసి కూర్చోబెట్టి షోడశోపచార పూజ గావించిన తర్వాత దేవతను ప్రసన్నం చేసుకోవడానికి ఈ యొక్క యాగం అనేటువంటిది చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి నీలకంఠేశ్వర పీఠం వారి ఇక్కడ నీలకంఠేశ్వర గోగృహం కూడా ఉంది. ఈ యొక్క గోగృహంలో ప్రతినిత్యము కూడా గోపూజ చేయడం జరుగుతుంది. 2 గోవులు ఉన్నాయి ఇక్కడ. ఈ యొక్క ప్రతినిత్యము కూడా ఇక్కడ గోపూజ చేయడం జరుగుతుంది. తద్వారా గోవును ఎవరైతే నిరంతరము కూడా ఆరాధన చేస్తారో, గోవు ఎక్కడైతే ఉంటుందో, గోవు యొక్క రోమాలు ఎక్కడ పడతాయో, గోవు యొక్క పేడ ఎక్కడ పడుతుందో, ఆవు యొక్క పేడ ఎక్కడ పడుతుందో, ఆవు యొక్క మూత్రం ఎక్కడ పడుతుందో అక్కడ దేవతలు ఉచ్చరిస్తూ ఇస్తుంటారు. కాబట్టి ఈ యొక్క గోగృహము అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఆలయంలో. అదేవిధంగా ప్రతినిత్యము కూడా ఇటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటివి కూడా చేయడం జరిగింది. ఈ పేరు రాజ్యలక్ష్మి. వాటి పిల్లలు ఇక్కడ ఒక ఆవు ఉంది, దాని పిల్లలు ఈ విధంగా ఈ రోజున మహాలక్ష్మీ విగ్రహ యాగం చేయడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఆద్యపూర్ణాహుతి వేసుకుని సాయంకాలం కూడా శ్రీ రాజశ్యామల హోమం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రేపు కూడా రాజశ్యామల హోమం చేసిన తర్వాత ఉదయం 10 గంటలకి మహాపూర్ణాహుతి వేద ఆశీర్వచనం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందగలరని ఆశిస్తున్నాము. అదేవిధంగా రేపు సాయంత్రము ప్రదోషకాల వేళ, అంటే పౌర్ణమి గడియలు, పౌర్ణమి సాయంకాలము అనేటువంటిది అత్యంత ప్రాశస్తమైనటువంటిది. ఎంత అంటే, సాధారణంగా ఖడ్గమాల పారాయణం చేస్తున్నటువంటి వారు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, కామేశ్వరి భగమాలిని నిత్యకేతినే పేరుండే వక్తివాసరి మహావజేశ్వరి దివదూపి త్వరితే కులసుందరి విచ్చే నిరపటాకే విజయే సర్వమంగళే జ్వాలామారిణి చిత్రే మహానిచ్చే అని చెప్పేసి 15 తిథి దేవతలు ఉంటారు. అంటే పాఠ్యం నుంచి పౌర్ణమి మొదలుకొని 15 మంది తిథి దేవతలు ఉంటారన్నమాట. ఈ 15 మంది తిథి దేవతలకి కూడా ఒక్కొక్క నామము అమ్మవారి యొక్క ఒక్కొక్క దేవత, ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అమ్మవారి దగ్గర ఉంటూ ఉంటారని చెప్తారు. అయితే ఈ 15 రోజులు ఏదైతే ఉందో, 15వ రోజున పౌర్ణమి ఏదైతే ఉంటుందో, ఆ పౌర్ణమి రోజున చిత్రే మహానిత్యే, అంటే పౌర్ణమి రోజున చంద్ర రూపంలో ఉండేటువంటి యొక్క లలితా కామేశ్వరి లేదా లలితా పరమేశ్వరి మహాకామేశ్వరి ఎవరైతే ఉన్నారో, ఆవిడ యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలిగే విధంగా ఆ పౌర్ణమి కిరణాలు శ్రీచక్రం మీద పడుతూ ఉండగా ఆరోగ్యత సామూహికంగా లలితా సహస్రనామ స్తోత్ర సహిత శ్రీచక్ర అర్చన అనేటువంటిది చేయడం జరుగుతుంది. అత్యంత విశేషమైనటువంటి ఒక క్రతువు అది. కాబట్టి భగవద్భక్తులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకుని
అందరూ కూడా ఆ అమ్మవారికి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆశిస్తున్నాము. శ్రీమాత్రే నమః. ఓం తత్సత్.
Sobrang menyesal, sobrang menyesal. 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 Sobrang menyesal
కౌశిక సభగ్రహం కళ్యాణ్ జయ భాస్కర్ నామీయ సౌభాగ్య శారదానామీనామరాజపూర్ణ సర్వదా రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయాభ్యంచ అశస్సు యజమానస్య వృత్తి ఉద్యోగ వ్యాపార ఆనుకూల్యతా సిద్ధి ద్వారా సుఖేన జీవన సిద్ధ్యర్థం విరాశ్రీ శ్రీ మహాకామేశ్వరి శ్రీ నీలకంఠేశ్వర పీఠ ఆశ్రిత ప్రజలానాం సర్వే సర్వత్ర శుభఫలాభావ్యర్థం యథాశక్తి శ్రీ లలితా కామేశ్వరి దేవాలయ ప్రాంగణేన అన్యోన్య బ్రాహ్మణ సహాయన పంచకృతాహిక దీక్షానంతరే చతుర్దశదిని యథాశక్తి శ్రీ మహాలక్ష్మీ గణపతి కర్మణి ప్రతిష్టాపనం కలిష్యే యత్రాగ్ని స్థాప్యతే తత్ర శ్వేతరులచోర్ణేన ప్రాదేశమాత్రం చతురస్రమపి తన్నెలం కల్పయిత్వా వస్త్రస్య శిరోరేఖా లిఖిత్వా జ్ఞాపం ఆనివేశ
ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.